బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు హెయిర్ మాస్క్ ఎలా ప్రిపేర్ చేశానో నేను మీకు చూపిస్తాను. నేను హెయిర్ మాస్క్ వచ్చేసి హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి, ప్లస్ హెయిర్ గ్రోత్ బాగుండాలి అని అనుకునే వారికి, మళ్ళీ డాండ్రఫ్ సుండ్రు ఉన్న వాళ్ళకి నివారణ గురించి నేను మీకు చెప్తాను. హెయిర్ ఫాల్ వెదర్ని బట్టి వస్తుంది. ప్లేసులు చేంజ్ అయితే, వాటర్ చేంజ్ అయితే, ప్రోటీన్స్ అలాంటివన్నీ చేంజ్ అయితే, హెల్త్ ఇష్యూస్ వల్ల కూడా హెయిర్ ఫాల్ వస్తుంది. ఎనీ ప్రాబ్లం ఉన్నా సింపుల్గా ఇంట్లోనే హాస్పిటల్కి వెళ్ళేసి మెడిసిన్స్ అవి ఇవి యూజ్ చేయకుండా ఈజీగా ఇంట్లోనే ఎలా మనం దాని నివారణ చేసుకోవచ్చో మనం చూద్దాం. ఓకే, దానికి కావాల్సినవి ఏంటంటే మెంతులు, వాటిని నేను నైట్ నానబెట్టి పెట్టాను, మార్నింగ్ తీసేసాను. వాటర్లోకి వెళ్ళి తీసి మిక్సీ జార్లో వేసి అందులో ఒక నిమ్మకాయ పిండి మిక్సీ చేశాను. చేసి ఆ స్మూత్ పేస్ట్ లాగా చేశాను. దాన్ని ఆ పేస్ట్ని తలకి ఇట్లా లైన్స్ లాగా తీసుకుంటూ ఆ లైన్స్ మధ్యలోకి అప్లై చేసేసాను. ప్రాపర్గా ఆ హెయిర్ మొత్తం ఫిల్ చేసేసాను, ఫుల్గా అప్లై చేశాను. ఆ తర్వాత మన ఇంట్లో కవర్స్ ఎనీ టైం అవైలబుల్ ఉండవు కదా, అందుకని నేను వచ్చేసి కిచెన్ సీలింగ్ కవర్ ఉంటుంది మనకి ఇంట్లో స్టాక్, దాంతో నేను హెయిర్కి అంతా సీల్ చేశాను. చేసి 1 అవర్ తర్వాత హెయిర్ వాష్ చేశాను. అప్పుడు మెంతులు స్మూత్గా ఉంటాయి కదా, జారుడు జారుడుగా ఉంటాయి కదా మెంతులు నూరిన తర్వాత. హెయిర్కి అప్లై చేయడం వల్ల హెయిర్ మొత్తం జారుడుగా సిల్కీగా వస్తుంది, మళ్ళీ హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్లో ఉంటుంది. మెంతుల వల్ల చాలా యూజ్ అండి, ఎందుకంటే అందులో ఐరన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, దానివల్ల మన హెయిర్ ఎక్కువ ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం మనం. హెయిర్ లేకపోతే బాగుండదు కదా అందరికీ, అందుకే హెయిర్ ఎక్కువ మోస్ట్ ఇంపార్టెంట్ మన అందానికి. అందుకని మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తాము హెయిర్ బాగుండాలని. చూసారా నా హెయిర్ చాలా చక్కగా వచ్చేసింది, నేను మార్నింగే పెట్టేసుకున్నాను. చాలా కర్లీగా చాలా బాగుంది. మనం ఏ పార్లర్కి వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం లేదండి, ఈజీగా ఇంట్లోనే అందంగా రెడీ అయిపోవచ్చు. మనం ఏమన్నా పార్టీస్కి వెళ్ళాలనుకోండి, ఇప్పుడు అర్జెంటుగా మనం ఒక్కొక్కసారి ఎక్స్పెక్ట్ చేయం కదా ఈ పార్టీకి వెళ్ళాలి ఆ పార్టీకి అని, అలాంటిది సడన్గా మనం పార్టీస్ అరేంజ్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ కోవిడ్ టైమింగ్స్లో బయటకు వెళ్ళి మనం పార్లర్లో చేయించుకోలేము. అందుకని ఈజీగా అంత టైం ఉండదు, అన్నీ క్లోజ్ చేస్తే ఉంటాయి కదా పార్లర్స్ కూడా, అందుకని ఈజీగా మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు నేను మీకు వీడియో రూపంలో కూడా చూపిస్తాను, మీరు కూడా చూడండి, చూసి మీ ఇంట్లో ట్రై చేయండి. నేను నాకైతే గుడ్ రిజల్ట్ వచ్చింది. నేను ఏదైనా కానీ అది పూర్తిగా సక్సెస్ అయిన తర్వాతనే నేను మీకు చెప్తాను, ఎందుకంటే నేను ఒకటి చెప్పి మీ మళ్ళీ అది రాకపోతే బాగున్నది కదా, అందుకని నేను క్లియర్గా మీకు దాని సక్సెస్ వచ్చాకే మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో గిట్ట మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబింగ్ కంపల్సరిగా చేయండి, బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. విజిట్ చేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఈరోజు నేను చూసేద్దాం మరి సంక్రాంతి పండుగ కదా, మంచి తలస్నానం చేసి వచ్చేసాను, మా పాపకి మాపం చేయించలేదు మీకు చూపించడానికి. ఇది హెయిర్ మాస్క్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి నేను మెంతులు నిమ్మకాయతో చేశాను. మెంతులను మనం నానబెట్టుకొని మంచిగా స్మూత్ గ్రైండర్ లాగా ఇట్లా పేస్ట్ లాగా చేసుకున్నాను.
ఇందులో కొంచెం నిమ్మరసం పెట్టారు. ఎందుకంటే ఇది డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్. హోమ్ మేడ్ ఇది. మళ్ళీ ఇది వచ్చేసి హెయిర్ మంచి సిల్క్ లాగా అవుతుంది, స్మూత్గా జారుడుగా వస్తుంది హెయిర్. మనం ఇంట్లోనే ఇప్పుడు కోవిడ్ టైమింగ్స్లో పార్లర్స్ లేవు కదా, ఇంకా బయటకు వెళ్ళి మనం ఏం చేయించుకోలేం కదా, అందుకని ఇంట్లోనే ఇలా ఇంకేం రెడీ కాలేదు, జస్ట్ చూపించేస్తున్నాను అంతే. ఓకే లెట్స్ డు. దాని సక్సెస్ వచ్చాకే మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో గిట్ట మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ రోజైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబింగ్ కంపల్సరిగా చేయండి, బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.